అందరికి నమస్కారం. సో ఇప్పుడు మామూలుగా జనరల్గా మనం అంటే పెద్దవాళ్ళు అంటుంటారు అనుమానం పాత రోగం అని. సో అనుమానం అనేది ఒక రోగము అనేది చాలామంది అనుకుంటారు, అది కరెక్ట్ కూడా. సో అనుమానం అనేది ఎందుకు వస్తుంది? సో జనరల్గా అనుమానం అనేది ఎవరికి పుట్టుకతో రాదు. సో ఇది ఎలా అంటే మన సరౌండింగ్స్, అట్మాస్ఫియర్, పరిస్థితులు దీన్ని బట్టి ఈ అనుమానం అనేది వస్తుంది. సో చాలామంది ఏంటంటే జోక్గా అని ఉంటారు, ఎవరికైనా ఎక్కువ అనుమానం అంటే అసలు వీళ్ళమ్మ ఈయన కనాలా వద్దా అని అనుమానం పడుతూ అని కన్నట్లుంది, అందుకనే ఇక ఎప్పుడు చూసినా అనుమానం పడుతుంటారు అంటారు. సో ఇది ఎందుకు వస్తుందంటే ఒక విధమైన ఇన్సెక్యూరిటీ వలన. సో ఇన్సెక్యూరిటీ ఎందుకు? ఇన్సెక్యూరిటీ అనేది ఏదైనా చిన్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరగడం కానీ, లేదంటే టీనేజ్లో ఏదైనా జరగడం, ఎనీథింగ్ అంటే ఆ ఇన్సెక్యూరిటీ వలన ఏదన్నా అంటే ఫ్రెండ్స్ మోసం చేయడం కానీ, లేదంటే ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా వీళ్ళు ఫీల్ అవ్వడం కానీ, లేదంటే అది నిజంగా జరగడం కానీ. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళలో ఒక విధమైన ఇన్సెక్యూరిటీ డెవలప్ అవుతుంది. సో ఇన్సెక్యూరిటీ వలన ఏంటంటే ప్రతి ఒక్క దాని మీద వీళ్ళకి అనుమానం అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చాలామంది తాళం వేసిన తర్వాత 10 సార్లు చెక్ చేస్తారు, ముందు డోర్ కరెక్ట్ చేసాం లేదా, దాన్ని కొండి పెట్టాము లేదా, బోల్ట్ కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత తాళం వేసాం లేదా అని దాన్ని గుంజడము తొయ్యడము అన్నీ చేసి అప్పుడు ఓకే అన్నప్పుడు వెళ్తారు. సో ఈ అనుమానం అనేది చాలా వాటిలో ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే ఎవరినైనా ఈజీగా నమ్మరు. సో వాళ్ళని 10 సార్లు 20 సార్లు చూసి వాళ్ళు చేసేది అబ్జర్వ్ చేసి వాళ్ళని అప్పుడు మెల్లగా నమ్మడం స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరగడం వలన, ఏదైనా ఇన్సెక్యూరిటీ డెవలప్ అవడం వలన ఇవన్నీ జరుగుతుంటాయి. సో దీన్ని ఎలా ఓవర్కమ్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెంటల్ కెపాసిటీని, మన కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. సో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువ ఉన్న వాళ్ళని ఈ అనుమానం ఉంటుంది. ప్లస్ వీళ్ళు ఏంటంటే కంపారిజన్, ఇప్పుడు ఎవరెవరైనా మోసం చేశారు అని మనం ఇప్పుడు టీవీలో కానీ న్యూస్లో కానీ చూసిన తర్వాత అది నాకు కూడా అలా జరగవచ్చు, నెగిటివ్ థింకింగ్. సో వాళ్ళకి అలా అయింది కాబట్టి నాకు ఇలా అవుతుంది. దెన్ యాక్చువల్గా ఈ అనుమానం వల్లే రీసెంట్గా కోవిడ్లో కూడా టీవీలో చూపించిన సింప్టమ్స్ అవన్నీ చూసిన తర్వాత వీళ్ళకి అనుమానంతో ఆ సింప్టమ్స్ వీళ్ళకి రావడమా, నాకు కూడా కోవిడ్ వచ్చిందని ఫీల్ అవ్వడము, దానివల్ల ఆ భయం క్రియేట్ అవ్వడం, భయం వల్ల సింప్టమ్స్ ఎక్కువ కావడం ఇవన్నీ జరుగుతుంది. సో భయం అనేది ఎందుకు వస్తుంది? అనుమానం వల్లే. సో ఈ అనుమానం అనేది అది ఏ విషయంలో ఎక్కువ అనుమానం అనేది ఉందో దాన్ని ఇప్పుడు కొంతమంది అంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి అనుమానం. వాళ్ళు ఎవరైనా టచ్ చేసింది వీళ్ళు టచ్ చేయదు, వాళ్ళు ఏదైనా బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా వాటర్ తాగాలన్నా లేదంటే ఏదైనా చేయాలన్నా దాన్ని మళ్ళీ వీళ్ళు వాష్ చేసుకోవడం, తుడవడము, చేతులు పదే కడగడము, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఓసీడీ లాగా డెవలప్ అవుతుంది. ఈ ఓసీడీ అనేది వచ్చేది కూడా ఈ అనుమానం వల్లనే. ఇన్సెక్యూరిటీ, అనుమానము, ఈ రెండింటి వల్లనే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ అనే వస్తాయి. సో వీళ్ళు ఏంటంటే ఊరికనే చేతులు కడగడము, ఎక్కువసార్లు స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, బయట నుంచి ఇంటికి రాగానే మళ్ళీ కాళ్ళు కడుక్కొని రావడం, బెడ్షీట్లు మార్చడం, బట్టలు మార్చడము, ఏమైనా రోగాలు వస్తాయి, వైరస్ వస్తుంది, అది ఇదని భయము. సో ఇలాంటివి. సో వాళ్ళు చేయడమే కాకుండా ఇంట్లో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టడము, మీరు ఇమ్మీడియట్గా ముందు స్నానం చేసి వచ్చి బట్టలు ముట్టాలి, స్నానం చేసి వచ్చి గిన్నెలు ప్లేట్లు ముట్టాలి, సో వాళ్ళని రిపీటెడ్గా స్నానం చేయించడము, వాళ్ళ మధ్య మళ్ళీ గొడవలు అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, అనుమానం పెరుగుతుంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మీకు దేని మీద అనుమానం ఉంటే దాని గురించి డీప్గా ఎంక్వైరీ చేయాలి, కనుక్కోవాలి, తెలుసుకోవాలి. హెల్త్ విషయం కానీ ఎనీథింగ్, అది ఎనీథింగ్, మీరు ఏదన్నా ఒక వర్క్ స్టార్ట్ చేయాలన్నా, ఒక ప్రాపర్టీ కొనాలన్నా, ఇంకేదన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి క్లియర్గా తెలుసుకోవాలి. లీగల్ ఒపీనియన్ ప్రాపర్టీస్ కానీ ఇట్లాంటి లీగల్ ఒపీనియన్ తీసుకొని దాన్ని పర్ఫెక్ట్గా అనుకున్న తర్వాత అప్పుడు దాన్ని స్టెప్ తీసుకోవాలి. కానీ అన్నిట్లో అనుమానపడడం కానీ దీన్ని రిపీటెడ్గా మనం చేస్తుంటే అదొక హ్యాబిట్ అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అంతేలే ఎప్పుడు అన్నిట్లో అనుమానపడతారు. సో మనకేంటంటే అవతల వాళ్ళు మనకి సోషల్ కాంటాక్ట్స్ కూడా తగ్గిపోతాయి దీనివల్ల. సో అందుకనే ప్లస్ అలాంటివి రిపీట్గా వస్తుంటే హోమియోపతిలో మేము ఇచ్చే ట్రీట్మెంట్ కూడా ఉంది. ఈ ఓసీడీ కూడా 100% తగ్గుతుంది, అనుమానం తగ్గుతుంది, ఇన్సెక్యూరిటీ అనేది, కాన్ఫిడెన్స్ అనేది, ఇవన్నీ ఏదైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుందో వాళ్ళకి, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. సో వాటన్నిటికి కూడా మేము ఇచ్చే ట్రీట్మెంట్ అండ్ కౌన్సిలింగ్, ఈ రెండింటి వల్ల 100% గ్యారంటీ తగ్గుతుంది. సో అనుమాన పడుతున్నారు కదా అని అవతల వాళ్ళని మనం తక్కువ అంచనా వేయడం కానీ వాళ్ళకి కావాలని కామెంట్ చేయడం ఇలా చేయకుండా, ఎందుకు వాళ్ళకి అంత అనుమానం ఉంది, ఏ విధంగా చేస్తే అది పోతుంది అనే విషయంలో ఆలోచించడం, కౌన్సిలింగ్ తీసుకురావడం, ట్రీట్మెంట్ ఇప్పించడం చేయాలి. కానీ వాళ్ళని సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తూ ఏం కాదు, ఇప్పుడు ఏ విషయంలో అనుమానం ఉందో దాన్ని మీరు కూడా తెలుసుకొని, నేను కూడా తెలుసుకున్నాను అలాంటిది కాదు అనేది సపోర్ట్ చేయాలి.
సో దీనివల్ల ఏంటంటే ఈ అనుమానం కానీ ఈ ఓసిడి కానీ ఇవన్నీ కూడా మెల్లమెల్లగా కంట్రోల్ అయిపోతాయి. సో అనుమానం అనేది ఒక డిసీజ్ అనుకోండి ఒక విధంగా, సో దానికి 100% మనం సపోర్ట్ చేసి తగ్గించవచ్చు. మేము గ్యారంటీ ట్రీట్మెంట్ కూడా ఇస్తాం దానికి. సో దానికి అనుమానాన్ని అనుమానంతో పెంచుకోకండి, కాన్ఫిడెంట్గా ఉండండి. థ్యాంక్ యూ.